రోజు మనం రెండు కథలు చెప్పుకుందాం అండ రాక్షసుడు స్వర్ణగృహ రాజనగరంలోని రాజోద్యానంలో ఒక ఉదయం ఒక పెద్ద గుడ్డు వెలిసింది తోటమాలిలు దాన్ని చూసి వెళ్లి రాజుగారితో చెప్పారు రాజుగారు దాన్ని తన భవనానికి తెప్పించాడు అది రోజు రోజుకు పెరిగి త్వరలోనే మనిషి ఎత్తు అయ్యింది అందులో నుంచి ఒక చిన్న రాక్షసుడు బయటకి వచ్చాడు రాజుగారు వాణ్ణి చూసి ముచ్చటపడి వాణ్ణి అంతఃపురంలోనే పెరగనిచ్చాడు అయితే వాడు రోజుకు రెండు మూడు అంగు కులాల చొప్పున పెరుగుతూ చూస్తుండగానే ఏడెనిమిది అడుగుల ఎత్తుకు ఎదిగాడు రాక్షసుడు తిన్నంత తిండి పెట్టడానికి రాజుగారు సిద్ధంగానే ఉన్నాడు కానీ రాక్షసుడు మనుషులను చంపి తినే ప్రయత్నాలు చేశాడు వాణ్ణి అదుపులో ఉంచడానికి పది పన్నెండు మంది సాయుధ భటులను రాక్షసుడి వెంట ఉంచవలసి వచ్చింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ భటుల సంఖ్య పెరిగిపోతున్నది అందుచేత రాజుగారు రాక్షసుణ్ణి నిర్బంధంలో పెట్టి ఉంచవలసి వచ్చింది కానీ అందువల్ల రాక్షసుడిలో రాక్షస లక్షణాలు మరింత వచ్చాయి వాడు రంకేలు పెట్టి గోడలు విరగదన్ని నానా హంగామా చేయడం మొదలెట్టాడు రాజుగారు స్వయంగా వచ్చి వాడితో ఒరే బాబు నిన్ను క్షణంలో చంపించగలను కానీ చంపడం నాకిష్టం లేదు నిన్ను వదిలేస్తాను నువ్వు మీ రాక్షసులుండే చోటికి పో అన్నాడు రాక్షసుడికి రాజుగారంటే కొంత గురి ఉన్నది వాడు ఆయనతో నన్ను విడిచిపెట్టండి నేను మీ దగ్గరే ఉంటాను ఎక్కడికి పోను అని మారాం చేశాడు రాజుగారికి ఏం చేయడానికి పాలుపోలేదు ఆ పరిస్థితిలో రాజుగారి ఆస్థాన ఇంద్రజాలికుడు రాజుగారికి ఒక చిన్న కిటుకు చెప్పాడు రాజుగారు రాక్షసుడి వద్దకు మళ్లీ వెళ్ళి ఒరే నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నెగ్గితే నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తాను పరీక్షలో నువ్వు నెగ్గకపోతే నువ్వు మా దేశం విడిచిపెట్టి మీ రాక్షసులుండే చోటికి వెళ్ళిపోవాలి అన్నాడు ఏమిటా పరీక్ష అన్నాడు రాక్షసుడు చాలా చిన్న పరీక్ష కోడిగుడ్డును భోజనాల బల్ల మీద నిలువుగా నిలబెట్టాలి నువ్వు నిలబెట్టగలిగితే మా రాజ్యంలోనే తిరగవచ్చు నిలబెట్టలేకపోతే మా దేశం విడిచి పోవాలి సమ్మతమేనా అన్నాడు రాజు నేను అసలే అండరాక్షసుణ్ణి అండాలు నేను చెప్పినట్టు వింటాయి పరీక్ష పెట్టండి అన్నాడు రాక్షసుడు మాట తప్పవు కదా అని రాజు అడిగాడు అండరాక్షసులు ఎన్నడూ మాట తప్పరు అన్నాడు రాక్షసుడు గర్వంగా రాక్షసుణ్ణి విడుదల చేసి రాజుగారి ఇంటికి తెచ్చారు భోజనాల బల్ల దగ్గర రాక్షసుడు ఒకవైపున రాజుగారు ఇంకొక వైపున కూర్చున్నారు ఒక కోడిగుడ్డు తెచ్చి రాక్షసుడికి ఇచ్చారు దాన్ని వాడు నిలువుగా నిలబెట్టడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా అది పక్కకు ఒరిగిపోయింది రాజుగారు ఆ గుడ్డును తీసుకుని తన ముందు దాన్ని బల్ల మీద నిలబెట్టి చూసావా పరీక్షలో ఓడిపోయావు నువ్వు దేశం విడిచి వెళ్లి మీ రాక్షసుల దగ్గర చేరు అన్నాడు రాక్షసుడు నిజంగా మాట తప్పని వాడే వాడు దేశం విడిచి వెళ్లిపోయాడు కోడిగుడ్డును నిలువుగా ఎలా నిలబెట్టారు అని మంత్రి రాజుగారిని అడిగాడు రాజుగారు బల్ల మీద పరిచిన గుడ్డ పైకెత్తి చూపాడు ఆ గుడ్డు కింద చిన్న ఉప్పుకు ఉన్నది దాని మీదనే గుడ్డు నిలబడింది అని చెప్పాడు రాజు అసంతుష్టి అని రెండో కథ చెప్పుకుందాం పూర్వం వింధ్యపర్వత ప్రాంతంలో గంధర్వులు నివాసం చేసే కాలంలో కందర్పకం అనే చిన్న దేశాన్ని కువలయుడు అనే రాజు పాలించేవాడు అతనికి పశు సంపద సంపద కొల్లగా ఉండేది కువలయుడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక కూనలో వేటాడుతూ ఉండగా ఒక గుట్ట మీద ఒక అద్భుతమైన సౌందర్య రాశి కనిపించింది అతను ఆమెను చూస్తూనే మోహించి చెయ్యెత్తి ఆమెను కొండ దిగి రమ్మని పిలిచాడు ఆమె రానన్నట్టు చెయ్యి ఊపి గుట్ట దిగి వెళ్లిపోసాగింది కువలయుడు అతివేగంగా గుట్ట ఎక్కి అవతలి పక్కకు పోయి అంతటా కలియజూసాడు కానీ ఆమె జాడలేదు ఆమెను ఎలాగైనా ఒప్పించి తనకు భార్యగా చేసుకోవాలని కువలయుడికి బలమైన కోరిక కలిగింది అతడు మర్నాడు అదే కోనకు వెళ్ళాడు ఆమె మళ్ళీ కనిపించింది కానీ అతను సమీపించే లోపల ఎటో వెళ్ళిపోయింది ఆమె స్త్రీ అయి ఉంటుందని ఆమె ఎలాంటి నిబంధనలు పెట్టినా ఒప్పుకుని ఆమెను పెళ్లాడాలని కువలయుడు నిశ్చయించుకుని మూడోనాడు అదే ప్రాంతానికి వెళ్ళాడు ఆమె కనబడింది అతను ఆమెను సమీపించాడు ఈసారి ఆమె వెళ్ళిపోక అతను సమీపించగానే నా పేరు మలయవతి రోజు ఇలా నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడిగింది నిన్ను పెళ్ళాడకపోతే నా జన్మ నిరర్ధకమనిపిస్తున్నది నా వెంట మా ఇంటికి వచ్చి నాకు భార్యగా ఉండు అన్నాడు కువలయుడు సరే అన్నది మలయవతి కువలయుడు సంతోషంగా ఆమెను తన ఇంటికి తెచ్చి వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేయసాగాడు మలయవతి వచ్చిన తరువాత అతని పశుగణాలు రెట్టింపు అయ్యాయి భూములు రెట్టింపు పంట ఇచ్చాయి కువలయుడు చాలా సంతోషించాడు అతను ఎవరేది అడిగినా ఇచ్చేవాడు ఎంత దానం చేసినా అతన్ని ప్రజలు ఏమంత మెచ్చుకునేవారు కాదు ఈ దానాలు ఆయనకో లెక్క ఇంతకు నూరింతలు అవతలి నుంచి వస్తూనే ఉంటుంది దేవతను పెళ్లాడాడుగా అనేవారు కొన్ని సంవత్సరాలు గడిచింది కువలయుడికి జీవితం మీద కొంత ఏవగింపు అసంతృప్తి కలగసాగింది తాను మహా సంపన్నుడు చుట్టుపక్కల రాజులు అతన్ని చూసి అసూయపడుతున్నారు కానీ ఇదంతా పాత కథ అయిపోయింది మలయవతి ఇప్పటికీ అద్భుత సౌందర్యవతిగానే ఉన్నది కానీ ఆమె ఇప్పుడు దేవత కాదు మామూలు స్త్రీయే కువలయుడు ఇలా అనుకుంటూ తన పొలాల వెంబడి నడుస్తూ ఉండగా అతనికి రథం చప్పుడు వినిపించింది అతను తల ఎత్తి చూసేసరికి కొద్ది దూరాన రథంలో కూర్చుని వెళ్తున్న ఒక అతిలోక సౌందర్యవతి కనిపించింది ఆమెను చూడగానే అతనికి ఆహా నేను మలయవతిని పెళ్లాడకుండా ఈమెనే పెళ్లాడి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది అతను చప్పట్లు కొట్టాడు కానీ ఆమె తల తిప్పి చూడలేదు ఆమెను అలా పోనివ్వడం ఇష్టం లేక అతను ఆ రథం వెనుకగా పరిగెత్తసాగాడు కొండదాలు ఎగుడు దిగుడుగా ఉన్నాయి అయినా కువలయుడు ప్రయాసపడుతూ రథాన్ని వెంబడించి పరిగెత్తుతూనే ఉన్నాడు చాలా దూరం వెళ్ళి రథం ఆగింది నుంచి ఆ సుందరి దిగింది కువలయుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు ఆమె మలయవతియే మలయవతి నువ్వేనా నువ్వు అవునా కాదా అని చూడడానికే ఇంత దూరం నీ వెంట వచ్చాను ఎక్కడికి పోతున్నావు ఇంటికి పోదాం పదా అన్నాడు కువలయుడు పోదాం నువ్వు కూడా రథంలోకి రా అన్నది మలయవతి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు ఇది జరిగినది మొదలు కువలయుడి అసంతుష్టి పెరిగింది ఒకనాడు అతను ఇంటికి వచ్చేసరికి మలయవతి ఇంట్లో లేదు ఆమె తన వారి వద్దకు వెళ్లిపోయిందని సేవకులు చెప్పారు ఆమె వెళ్ళిపోయాక పొలాల పంటలు పడిపోయాయి పశువుల సంఖ్య క్షీణించసాగింది నాకిక మంచి రోజులు లేవు నన్నేదో భూతం పీడిస్తున్నది అనుకున్నాడు కువలయుడు ఆ భూతం కనిపిస్తే దాన్ని హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు కువలయుడు ఆ భూతం కోసం రాత్రిళ్ళు తారాళ సాగాడు ఒకనాడది అతని కంటబడింది కువలయుడు దాన్ని తరిమి పట్టుకుని దానితో ఘర్షణ పడి పడదోసి మీద ఎక్కి దాన్ని చంపడానికి కత్తి ఎత్తాడు అంతలోనే మబ్బుల చాటు నుంచి చంద్రుడు యువతలికి వచ్చాడు వెన్నెలలో భూతం మొహం చూసి కువలయుడు కొయ్యవారి పోయాడు ఆ భూతం ముఖం తన ముఖమే కువలయుడు కత్తిని దూరంగా పారేసి ఆ భూతాన్ని అక్కడే వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు మలయవతి తలుపు తెరిచింది కువలయుడు ఆనందంతో మలయవతి తిరిగి వచ్చావా అన్నాడు అవును నువ్వు నీలోని అసంతుష్టిని నిర్మూలించావు ఇక మనం సుఖంగా జీవించగలం అన్నది మలయవతి ఆమె అన్నమాట నిజమే అయ్యింది అటు తర్వాత కువలయుడు అసంతృప్తి అశాంతి అన్నది ఎరుగకుండా మలయవతితో సుఖంగా కాపురం చేశాడు కథ సమాప్తం ఈ కథాశ్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ